బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వచ్చిన 7 ఏళ్లలో ఈ రోజు భారతదేశంలోనే 2,78,000 రూపాయల తలసరి ఆదాయంతో నంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం ఏదైతే ఉత్పత్తి జరిగిందో జీఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తెలంగాణ వచ్చినాడు 5,06,000 కోట్లు, ఈ రోజు 11,55,000 కోట్లు. అంటే ఈ రకంగా అటు జీఎస్డిపి గాని ఇటు పర్ క్యాపిటా ఇన్కమ్ గాని రాష్ట్రంలో మరి ప్రజల తలసరి ఆదాయం రాష్ట్ర సంపద పెరుగుతా వస్తున్నది. ఎందుకు జరుగుతున్నది ఇది? చూమంతరణంగానే లేదా కేసీఆర్ గారు అల్లావుద్దీన్ అద్భుత దీపంలోంచి ఒక చిన్న భూతాన్ని బయటికి తీసి నువ్వు పెంచు మొత్తం అంటే పెరిగిపోయిందా, ఉత్తగనే అయిందా? నోటి మాటలతోని ఊకదంపుడు ఉపన్యాసాలతోని చిత్ర విచిత్రమైన బట్టలు వేసుకొని పోజులు కొడితేనే అయిపోయిందా? కాదు. ఎట్లా జరిగింది అంటే సిస్టమేటిక్గా ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో ఒక వ్యూహంతో ప్రజల అవసరాలు ఏంది, మన రాష్ట్రం ఎక్కడ ఉన్నది, ఎక్కడికి పోవాలి అనే ఆలోచనతో పటిష్టమైన ప్రణాళికతో పనిచేస్తే ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి. ఈరోజు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో అత్యుత్తమమైన 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళు ఒక సర్వే చేస్తే సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన అనే పేరిట 20లో 19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉన్నది. భారతదేశంలో అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయి అని లెక్క తీస్తే మొన్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 సంవత్సరానికి గాను ఒక్క తెలంగాణ రాష్ట్రానికే అత్యధికంగా 26 అవార్డులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే అటు పల్లెలు కానీ ఇటు పట్టణాలు కానీ అగ్రభాగాన ఈరోజు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా సమతుల్యమైన అభివృద్ధిని సాధించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరోజు మీరు హైదరాబాద్ చూడండి, నలుమూలలా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ చూసినా అభివృద్ధి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. రోడ్లు కానీ ఫ్లైఓవర్ కానీ అన్ని కూడా అన్ని దిక్కుల పనిచేస్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా పోతుంటే ఒకదానికొకటి ఎక్కువ, ఒకదానికొకటి ఎక్కువ. మొన్ననే మనం అక్కడ బంజారాల శ్మశాన వాడితే గొప్పది అనుకున్నాం, ఇప్పుడు దాన్ని మించిన శ్మశాన